కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిజాం కాలేజీలో జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగాన్ని రూపుమాపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2022 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 12,000 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. నేను మీకు తప్పకుండా మనవి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున నేను తప్పకుండా ఇప్పుడు మా దిలీప్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసి 1 లక్ష మందికి తప్పకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే దీనికి చాలా ముఖ్యమైనది. ఇవాళ చాలా సంతోషం మాకు, అనేక మంది అంటే నేను లేబర్ మినిస్టర్ కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా నా బాధ్యత, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా నా బాధ్యత. అందుకనే ఈరోజు ఎక్కువ మంది నేను ఆడవాళ్ళు, ఆడపిల్లలు చాలామంది బీటెక్ చదువుకున్నారు, ఎంబీఏ చేసినారు, ఎంబీఏ ఫైనాన్స్ చేసినారు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా చాలా కృషి చేస్తున్నారు, చదువు బాగా చదువుతున్నారు. కానీ దాంట్లో ముఖ్యంగా ఈ బడుగు బలైన వర్గాల పిల్లలు లేక మైనార్టీల యొక్క పిల్లలు, వాళ్లకు ఇంకా తప్పకుండా వాళ్ళ జీవనోపాధి కల్పించడానికి నేను తప్పకుండా వాళ్లకు ఇక్కడ జాబ్ తగ్గకపోతే మీ అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళా మీకు జాబ్ ఇప్పిస్తామని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ దాదాపు 60 కంపెనీలు వచ్చినాయి, 60 కంపెనీలు వచ్చినాయి. 60 కంపెనీలే కాదు, 20 మంది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వచ్చారు, 20 మంది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. కాబట్టి ఇవాళ చాలా తప్పకుండా ప్రతి ఒక్కరు విశ్వాసంతో పోవాలి. ఏంటంటే ఈ 9,000 మందిలో ఎవరికి ఉద్యోగం?